నువ్వు గౌరవ కూతురు నాకు ఎందుకు చెప్పలేదు? ఎందుకు అబద్ధం ఆడావు? మావయ్య తను చాలా మంచిది. పళ్ళు రాలగొట్ట. గారాబం చేస్తుంటే నువ్వు ఆ పిల్లతో కలిసి నాటకాలు ఆడి ఇంటి పరుగు తీస్తావా? నాట్ బాయ్. తను నువ్వంటే ఇష్టం అంది. ఏంటమ్మా నేనంటే ఇష్టమా? ప్రేమ. ముక్కు మొహం తెలియని మనిషి వెంట పడడం ప్రేమ అనరు, వ్యామోహం అంటారు. పచ్చిగా చెప్పాలంటే ఒళ్ళు తిమ్మెరెక్కడం అంటారు. అరే నీ సెల్యూట్ ఎవరు కావాలరా? ఎవరా యాపే బయటకు లాగారా వాడిని? అరే ఏం చూస్తున్నారా? షో టైం. గ్లాస్ బ్లాస్ట్ అవ్వండి. ఒక్క ముక్క కూడా మిగిలిపడు. చెప్పేయండి అందరూ లోపల. అబ్బాయి లోపల ఉంది. అరే హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఓ మై గాడ్ మేరీ బేటి అందరే. ఓ మై గాడ్ నా కూతురు ఉందిరా లోపల. రే రే అనౌన్స్ నో అనౌన్స్ అనౌన్స్ కరో. మిస్టర్ శంకర్ నారాయణ్ హ్యాండ్ ఓవర్ గవర్నర్స్ డాటర్. అదర్వైజ్ విల్ ఓపెన్ ఫైర్. ఈ తప్పు చేసింది నువ్వేనని వాళ్ళ ముందు ఒప్పుకో. పద. నిన్ను ప్రేమించడం తప్ప నేనే తప్పు చేయలేదు. నువ్వే నా భర్త. అలానే దేవుని కళ్ళ కనిపి చెప్పడా? నీ మెళ్ళలో ఉన్న ముత్యాల హారం చెప్తాను. నేను కాశీ విశ్వనాథుని తలుచుకుంటూ గంగానదిలో స్నానం చేస్తుండగా ఇది నా మెళ్ళలోంచి జారి నీ మెళ్ళలో చేరింది. అంటే శివుడు అనుమతి దొరికినట్లేగా? శివుడు అనుమతి ఇచ్చినా ఇది జరిగేది కాదు. అమ్మా పల్లవి ఆగండి. స్టాప్ స్టాప్. ఇదేంటి బావా పగోడికి దండం పెడతావు? ఈయన పగవాడు కాదురా. నీలాంటి వాడికి అందుని వాడు అర్థం కానివాడు. నా కూతురు కాశీలు కాదు. సాక్షాత్ కాశీ విశ్వనాథుని పాదాల దగ్గరని ఇప్పుడే తెలుసుకున్నారు. ఇది చేసింది మీరని తెలియక పొరపాటు చేశానయ్యా. మీ వాళ్ళ మీద మీ ఇంటి మీద దాడి చేయించాను, నన్ను క్షమించండి. అలా అనకండి. ఇదిగో మీరు నా కూతుర్ని నిజంగా కోరుకుంటే ఇప్పుడే ఇక్కడే నడు రోడ్డు మీద పెళ్లి చేయిస్తాను ప్లీజ్. అసలు తన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే కదా. తనెవరో నాకు తెలియదు. ఒక అనాథనంటూ వచ్చి మా ఇంట్లో చేరింది. ఇంత జరిగాక ఇప్పుడు నేనంటే తనకి ఇష్టం ఉంటుంది. తప్పని చెప్పి మీ దగ్గరికి అప్పగించడానికి తీసుకొస్తున్నాను. మీరంటే తను ఇష్టపడుతుందిగా. మీరే కావాలని కోరుకుంటుంది, పెళ్లి చేసుకోండి ప్లీజ్. నన్ను క్షమించండి చెన్నకేశ్వరరెడ్డి గారు. మా నందిని పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోలేను. నా బాధ్యతలు మర్చిపోలేను.